హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు చేసే ములక్కాడ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ములక్కాడ మసాలా కర్రీ. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి పెళ్లి భోజనాల్లో కూడా ఈ మసాలా కర్రీని చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాడ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు వేగాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే కొద్దిగా చెక్క, ఒక యాలుక, రెండు మూడు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. మీరు జీడిపప్పులు బదులు గసగసాలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పులు వేశాను. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత 1-2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 1-2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. 3-4 నిమిషాల పాటు వేస్తే మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టమాటాని మిక్సీ పట్టి వేసుకోవాలి. టమాటాని మెత్తగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. టమాటా గుజ్జు బాగా వేగిన తర్వాత ఇందులోకి ములక్కాడలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు 2 ములక్కాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ములక్కాయలు వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ములక్కాయలు 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గించుకుందాము. మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ములక్కాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం వేయించుకున్న వాటిని మిక్సీలో వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నాను. మనకి ములక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి 2 కప్పులు అయితే నీళ్లు సరిపోతాయి. ములక్కాడలు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇక్కడ నేను 5 నిమిషాల పాటు ఉడికించానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా ములక్కాయ ఉడికిపోయింది, అలాగే గ్రేవీ కూడా చిక్కబడింది. ఇలా చేతితోటి నొక్కి చూస్తే ములక్కాయ కూడా చక్కగా మెత్తబడిపోయింది. మీరు కనుక ములక్కాడ ఉడకలేదనుకుంటే మరొక 2 నిమిషాలు ఉడికించి తీసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.